జ్యోతిషాశ్రీతీయ ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూడా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా ముఖ్యమైనటువంటి మాసం అండి ఇది. శని 5న శని వక్రత్యాగం చేయబోతున్నారు. అష్టమంలో రాహు ఉండి గురుబలం ఉంది, పంచమంలో యోగం శనిబలం ఉంది, రవి కుజుల యొక్క బలం ఉంది, శుక్ర బుధుల బలం కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ గ్రహాలు ఇన్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ధనుస్సు రాశి. చంద్రుడు కూడా యోగిస్తున్నాడు. ఇంకేం కావాలి? తిరుగులేని ఫలితాలని పొందబోతున్నారండి. ఏమండి మీరు ఇలాగే చెప్తున్నారు, మాకేం జరగట్లేదండి. చాలామంది ధనుసు రాశి వాళ్ళు నాకు టెక్స్ చేస్తుంటారు. ఏమండి మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోండి, ఇది గోచార ప్రకారం ఉన్నది నేను చెప్తున్నాను, అందరికి యూనివర్సల్గా చెప్తున్నా. తిరుగులేని ఫలితాలు పొందుతారు, పొందేవాళ్ళు కూడా చాలామంది నాకు మెసేజ్లు ఇస్తున్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు, లాభాలు అన్ని గ్రహాల్లో లాభస్థానంలో ఉన్నాయండి. దాన్ని ఎవరు మార్చలేరు. ఇది వచ్చి ఒక సైన్స్, ఒక లెక్కలు, ఒక మ్యాథమెటిక్స్ ఇలా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంటారు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, రియల్ ఎస్టేట్ యోగం అంటే యోగంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, నూతన ఉద్యోగ ప్రయత్నం వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగం నుంచి పిలుపులు వస్తాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి యోగం, విదేశాల్లో ఉన్న వాళ్ళకి యోగం. కుటుంబంలో మల్టిపుల్గా మీరు ఎదుగుతూ ఉంటారు. రాజకీయ నాయకులకి యోగం, దంపతుల మధ్య అన్యోన్యత. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అడ్వకేట్స్, డాక్టర్స్, మిలిటరీ వీళ్ళకందరికీ కూడాను చాలా యోగం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో వెళ్ళే వాళ్ళకి ఇది యోగం. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి చాలా అద్భుతంగా ఉంటారు. గృహప్రవేశం, భూమి యోగం, రీసెర్చ్ చేసే వాళ్ళకి యోగం అని కూడా చెప్పచ్చు. 17 తర్వాత రాహు అర్ధాష్టం తొలగి రావడం వల్ల కాస్త పెట్ అనిమల్స్, విషపూరితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఇది ఒక మంచి యోగ కాలం అని చెప్పచ్చు. వ్యాపారస్తులకి మల్టిపుల్గా ఎదుగుతారండి మీరు. వ్యాపారస్తులు అసలు తిరుగులేనంత గొప్పగా ఎదుగుతారు. ఈ టీవీ రంగం వారికి, ఎలక్ట్రానిక్ టీవీ రంగం వారికి, సినిమా వాళ్ళకి ఇది ఒక యోగం. ఇది సినిమా అంటే నటించే వాళ్ళు మాత్రమే కాదండి, ఆ సినిమా రిలేటెడ్ అన్ని, టీవీ రిలేటెడ్ అన్ని రంగాల వరకు ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సమయం. ఇండస్ట్రీస్కి కొత్త ఇండస్ట్రీస్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఓవరాల్ ఇది చాలా అద్భుతమైనటువంటి నెల, మిరకల్స్ జరగబోతున్నాయి, గెట్ రెడీ. ఏ రకంగా మిరకల్ జరుగుతుందో తెలియదు, మీరు చూసుకోవాలి. మీకు లక్కీ డే అని చెప్తే మంగళవారం చాలా కలిసి, మంగళవారం మంగళకరమైన వారం, చాలా అద్భుతంగా ఉంటుంది. లక్కీ నెంబర్ 5 అని నెంబర్ చెప్పచ్చు. కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆరెంజ్ మరియు చంద్రకావి, అలా చేసుకోవచ్చు. మీరు ప్రయాణాలు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం 4/11/2023 1:23 మధ్యాహ్నం నుండి 6/11/2023 1:22 ఉదయం తెల్లవారుజామున వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రత్యేకించి కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి, నోరు జారకండి. దీనికి పరిహారం ఏముంది? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపమేయండి. విజయోస్తు.